భగవాన్ కష్టపడకపోతే జీవితం గడవదు అలా అని కష్ట జీవితం సాధనకు అనుకూలమని తోచదు ఏం చేయాలి మహర్షి కష్టపడుతున్నది నీవు అని ఎందుకు అనుకోవాలి ఉదాహరణకు నీవు ఇక్కడికి రావటాన్నే చూడు ఇల్లు వదిలి బండిలో రైళ్లల్లో ప్రయాణించి ఇక్కడ స్టేషన్లో దిగి మళ్ళీ బండి ఎక్కి అట్లాగో ఆశ్రమం చేరుకున్నావు ఎవరన్నా అడిగితే ఇంత దూరము నీవు ప్రయాణం చేశాను అని అంటావు అది నిజమేనా నిజానికి నీవు ఉన్నట్లే ఉన్నావు కదిలింది మెదిలింది రకరకాల వాహనాలు వాని కదలికలన్నీ నీ కదలికలే అన్న భ్రాంతి వంటివే నీ ఇతర పనుల విషయాలు కూడా అవి నీవు చేసినవి కావు అవన్నీ దైవం చేసినవే అన్నీ దైవమే చేసినవి అనుకుంటే ఇక బుద్ధి పనే చేయదు సరికదా అసలు పని కూడా సరిగా జరగదు కదా భగవాన్ బుద్ధి పని చేయని స్థితిని చేరుకో ఆ తరువాతే ప్రశ్నించు